ఎన్నాళ్లకెన్నాళ్లకు ఆర్సీపురం రాజకీయంలో కొత్త సీన్. కోనసీమ వైసీపీలో అదొక కీలక పరిణామం. ఉప్పు నిప్పులా ఉండే ఇద్దరు ఏకమయ్యారు. అవును, 30 ఏళ్లుగా ప్రత్యర్థులుగా ఉన్న ఆ ఇద్దరు నేతలు ఒకే వేదికపై కనిపించారు. వాళ్ళెవరో కాదు, పిల్లి సుభాష్ చంద్రబోస్, తోటా త్రిమూర్తులు. ఆర్సీపురం నుంచి వైసీపీ తరఫున బోస్ కుమారుడు సూర్యప్రకాష్ పోటీ చేస్తున్నారు. అయితే ఈ క్రమంలో పిల్లి ఫ్యామిలీకి మద్దతుగా ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు తోటా త్రిమూర్తులు. ప్రజెంట్ రామచంద్రాపురం ఎమ్మెల్యేగా ఉన్న వేణుకు వ్యతిరేకంగా ఒక్కటయ్యారు ఈ ఇద్దరు. వేణుని రామచంద్రాపురం నుంచి రాజమండ్రి రూరల్ కి అధిష్టానం పంపించిన క్రమంలో ఈ గెటుగెదర్ జరిగింది. తన కుమారుడికి గెలుపు కోసం తోటా త్రిమూర్తులు చొరవ తీసుకోవడం సంతోషంగా ఉందని పిల్లి బోస్ అంటున్నారు. ఆర్సీపురంలో మారుతున్న పొలిటికల్ సెనారియోపై మరింత విశ్లేషణ మా కాకినాడ ప్రతినిధి సాయి సుధీర్ అందిస్తారు. చంద్రాపురం అధికార పార్టీ రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. గత 30 ఏళ్లుగా వైరు వర్గాలుగా ఉన్న ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు, మరోవైపు ఎంపీ పిల్లి బోస్ వర్గాలు తొలిసారి వేదికను పంచుకున్నారు. రామచంద్రాపురం వైసీపీ అభ్యర్థిగా పిల్లి బోస్ కుమారుడు పిల్లి సూర్యప్రకాష్ని వైసీపీ ప్రకటించింది. దానికి తగ్గట్లుగా గత 4 నెలలుగా కూడా ఆయన నియోజకవర్గంలో పర్యటనలు ప్రచారం చేస్తున్నారు. మరోవైపు తోట త్రిమూర్తులు కూడా రామచంద్రాపురంలో బలమైన వర్గం ఉంది. మొదటి నుంచి 30 ఏళ్లుగా పీఆర్పీ, టీడీపీ, కాంగ్రెస్ పార్టీలతో సంబంధం లేకుండా ఆయన అన్ని పార్టీల నుంచి అక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించారు, పోటీ చేశారు. కొన్నిసార్లు విజయం సాధించారు, కొన్నిసార్లు ఓడిపోయారు. అయితే నియోజకవర్గంలో తొలిసారి పిల్లి బోసు, అదేవిధంగా ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు వేదిక పంచుకున్నారు. తోట త్రిమూర్తులు రామచంద్రాపురంలో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. తన అనుచరులు కావచ్చు, తన మద్దతుదారులు పిల్లి సూర్యప్రకాష్కు మద్దతు ప్రకటించాలని కూడా ఆయన క్లారిటీగా చెప్పారు. ఇప్పటివరకు కూడా రామచంద్రాపురంలో పిల్లి సుభాష్ చంద్రబోస్, మరోవైపు తోట త్రిమూర్తులు వర్గాలంటే ఒకరిదంటే ఒకరు పడదు, చాలా క్లారిటీగా ఈ విషయంలో ఉండేది. కానీ తోట త్రిమూర్తులు వైసీపీలో చేరినప్పటికీ కూడా ఇప్పటివరకు రామచంద్రాపురంలో ఈ రెండు వర్గాలు ఎప్పుడూ కలిసి కార్యక్రమాలు చేసిన పరిస్థితి లేదు. దానికి తగ్గట్లుగానే ప్రస్తుతం తోట త్రిమూర్తులు మండపేట కోఆర్డినేటర్గా ఉన్నారు. ఆయన మండపేటకు సంబంధించి వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిపై పోటీ చేయనున్నారు. దానికి సంబంధించి క్లారిటీ కూడా పార్టీ ఇచ్చింది. మరోవైపు రామచంద్రాపురంలో పిల్లి సుభాష్ చంద్రబోస్ కుమారుడు పిల్లి సూర్యప్రకాష్ పోటీ చేయనుండటంతో తోట త్రిమూర్తులు వర్గాన్ని కూడా అధిష్టానం చూన్ చేసింది. దానికి తగ్గట్లుగా తొలిసారి నియోజకవర్గంలో పిల్లి బోసు, మరోవైపు తోట త్రిమూర్తులు ఇద్దరు కలిసి ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. ఇటువంటి కార్యక్రమాలు జరగడం చాలా అరుదుగా జరుగుతాయి. చారిత్రాత్మక కార్యక్రమానికి రామచంద్రాపురం వేదిక అయిందంటూ కూడా పిల్లి బోస్ క్లారిటీ ఇచ్చిన సిచ్యువేషన్. మరోవైపు ఇప్పుడు రామచంద్రాపురంలో ఇప్పటివరకు తోట వర్గం, అదేవిధంగా పిల్లి వర్గం అంటూ ఉండేవి. కానీ ఈసారి ఇక్కడ నుంచి అంతా వైసీపీ వర్గం అంటూ కూడా పాత గొడవలకు సంబంధించి వాటన్నింటినీ పులిస్టాప్ పెడుతూ ఇటు తోట త్రిమూర్తులు చాలా స్పష్టంగా చెప్పారు. ఎందుకంటే నియోజకవర్గంలో ఇప్పటివరకు మంత్రి చెల్లుబోయిన వేణు రామచంద్రాపురానికి ప్రాతినిధ్యం వహిస్తూ వస్తున్నారు. కానీ మంత్రి వేణుతో ఈ రెండు వర్గాలకు పడేది కాదు. దాంతో రెండు వర్గాలు, ఒకవైపు పిల్లి బోస్ వర్గం, మరోవైపు తోట త్రిమూర్తుల వర్గం, ఇద్దరు ఒకటైపోయి మంత్రికి వ్యతిరేకంగా ఆందోళన నిర్వహించారు, ధర్నాలు నిర్వహించారు. ఖచ్చితంగా మంత్రి చెల్లుబోయిన వేణు ఇక్కడ ఉండడానికి వీల్లేదని కూడా ఇద్దరు ఏకమై కార్యక్రమాలు నిర్వహించిన సిచ్యువేషన్. దాంతో వైసీపీ అధిష్టానం కూడా ఒక స్పష్టత ఇచ్చింది. మంత్రి చెల్లుబోయిన వేణుని రాజమండ్రి రూరల్ షిఫ్ట్ చేసి ఇక్కడ పిల్లి బోస్ కుమారుడు పిల్లి సూర్యప్రకాష్కి టికెట్ కన్ఫర్మ్ చేయడం, ఆయన వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో అభ్యర్థిగా పోటీ చేయనుండడం క్లారిటీ వచ్చింది. దీనికి సంబంధించి వైసీపీ అధిష్టానం కూడా ఒక స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేసింది. నియోజకవర్గంలో వేణుకంటూ సొంత వర్గం ఏం లేదు, ఆయన నాన్ లోకల్ కాబట్టి ముందు నుంచి తోట త్రిమూర్తులు రామచంద్రాపురం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు కాబట్టి ఒకవైపు కాపు ఈక్వెషన్స్, మరోవైపు సెట్టిపల్లి ఈక్వెషన్స్. పిల్లి బోసు సెట్టిపల్లి సామాజిక వర్గం, మరోవైపు తోట త్రిమూర్తులు కాపు సామాజిక వర్గం కాబట్టి రెండు వర్గాలను నియోజకవర్గంలో కలిపి ఒక ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేస్తే ఖచ్చితంగా క్యాడర్లో పాజిటివ్ వైబ్రేషన్ వెళ్తుందని ఇటు అధికార పార్టీ స్ట్రాటజీ చూసుకుంది. దానికి తగ్గట్లుగా ఈ నిర్ణయం తీసుకుంది. తోట పిల్లి వర్గాలు కలిస్తే ఖచ్చితంగా విజయం సాధిస్తుందని అధిష్టానం ఒక స్పష్టత ఇచ్చింది. దానికి తగ్గట్లుగా అధిష్టానం ఆదేశాల మేరకు ఒకవైపు తోట త్రిమూర్తులు తన అనుచరులతో నియోజకవర్గంలో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. పిల్లి సూర్యప్రకాష్ను విజయం సాధించేలా అందరూ కలిసి పనిచేయాలి, నియోజకవర్గంలో వర్గాలు ఏమీ లేవంటూ ఒక స్పష్టత ఇచ్చారు. మరొక ఆసక్తికరమైన విశేషం ఏంటంటే ఇక్కడ రామచంద్రాపురం ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న మంత్రి చెల్లుబోయిన వేణుకు సంబంధించిన ఫోటోలు కావచ్చు, అదేవిధంగా ఫ్లెక్సీలు ఎక్కడా ఏర్పాటు చేయకుండా ఆయన పూర్తిగా దూరం పెడుతూ ఆయన వర్గాన్ని, ఎవరైతే వేణు వర్గాన్ని తమకు దగ్గర చేసుకునే ప్రయత్నం చేస్తూనే పిల్లి కావచ్చు, అదేవిధంగా తోట త్రిమూర్తులు వేణు
ఆయనను పూర్తిగా దూరం పెట్టారు. ఆయన ఫోటో కూడా ఈ కార్యక్రమంలో కనబడకుండా పూర్తి స్థాయిలో తోట పిల్లి వర్గాలు కలిసి పనిచేస్తాయని స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేశారు. కెమెరాపర్సన్ ప్రకాష్, సాయి సుధీర్, ఎన్టీవీ రామచంద్ర. మరి రామచంద్రపురం నియోజకవర్గంలోనే కాదు, తూర్పుగోదావరి జిల్లాలోనే కాదు, చాలా అరుదుగా జరుగుతుంటాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు వైద్య వర్గాల వారు కూర్చొని మరి సమావేశం ఏర్పాటు చేసుకోవడం, ఒక సభ వారు జరుపుకుని తర్వాత అక్కడ అభ్యర్థులను ఆహ్వానించడం నిజంగా ఒక చారిత్రాత్మకమైనటువంటి సన్నివేశం. ఆ సన్నివేశానికి ప్రారంభించినటువంటి ముఖ్యమంత్రి గారు అర్థం.